సో డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మనం ఎక్ససైజెస్ టెన్లో ఉన్నాం సో ఇప్పటి వరకు మనం కంప్లీట్ చేసినటువంటి నైన్ ఎక్సర్సైజెస్లో మీరు ఏదైనా మిస్ అయినట్లయితే ముందుగా వెళ్ళి ఆ నైన్ ఎక్సర్సైజెస్కి సంబంధించినటువంటి నైన్ వీడియోస్లో మీరు ఏది మిస్ అవ్వకూడదు ఆ వీడియోని మీరు చూడండి ఆ తర్వాత అంటే నైన్ ఎక్ససైజ్ ఎక్ససైజెస్కి సంబంధించినటువంటి నైన్ వీడియోస్ మీరు ఆల్రెడీ చూసేసి ఉండాలి ఓకే సో ఒకవేళ మీరు చూడనట్లయితే వెంటనే వెళ్ళి ఆ ఎక్సర్సైజెస్ అన్నింటినీ కంప్లీట్ చేసుకొని రండి ఆ తర్వాత ఈ ఎక్సర్సైజ్ని వినండి చక్కగా నేర్చుకోండి ఓకే ఒక ఆర్డర్లో నేర్చుకున్నటువంటి అనుభవం కోసం నేను మీకు అది సజెస్ట్ చేస్తున్నాను ఓకే సో కమింగ్ టు ద పాయింట్ ఎక్సర్సైజెస్ టెన్ లెవెల్ 19 మరియు లెవెల్ ట్వంటీ అనేది మీరు ఈ లో చూస్తారు ఓకే సో ఇక్కడ మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం పాసివ్ వాయిస్ని ప్రాక్టీస్ చేస్తున్నాం ఓకే సో ఇక్కడ చూసినట్లయితే ఐ ఆమ్ బీయింగ్ అడ్వైజ్డ్ నాకు సలహా ఇస్తూ ఉన్నారు ఐమ్ ఐ బీయింగ్ అడ్వైజ్డ్ నాకు సలహా ఇస్తున్నారా ఐ ఐఆమ్ నాట్ బీయింగ్ అడ్వైజ్డ్ టుడే నాకు ఈరోజు సలహా ఇవ్వట్లేదు ఐమ్ అండ్ ఐ బీయింగ్ అడ్వైజ్డ్ టుడే నాకు ఈరోజు సలహా ఇవ్వట్లేదా అలాగే ఇక్కడ చూడండి ఐ వాజ్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే నిన్న నాకు సలహా ఇస్తూ ఉండిరి వాజ్ ఐ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే నాకు నిన్న సలహా ఇస్తూ ఉండిరా ఐ వాజ్ నాట్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే నిన్న నాకు సలహా ఇస్తూ ఉండలేదు ఇదే వాక్యాన్ని మనం ఎలా చెప్పవచ్చు ఐ వాజంట్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే ఐ వాజ్ నాట్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టే అన్నా ఐ వాజంట్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే అన్నా కూడా ఒకటే కానీ పలికేటప్పుడు ఐ వాజ్ నాట్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టడే అనడం లేట్ అవుతుంది కదా ఐ వాజంట్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే అనేది చాలా షార్ట్గా చాలా త్వరగా మీరు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి షార్ట్ ఫామ్స్ అనేవి డెఫినెట్గా యూజ్ చేయాలి ఓకే సో ఇద ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కూడా దీని గురించి సో నిన్న నాకు సలహా ఇస్తూ ఉండలేదు ఐ వాజంట్ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే వాజంట్ ఐ బీయింగ్ అడ్వైజ్డ్ ఎస్టర్డే నిన్న నాకు సలహా ఇస్తూ ఉండలేదా అనే అర్థం వస్తుంది అన్నమాట సో ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఐ అనేది తీసేసి ఓకే వై యు దై బాయ్స్ హీ షీ ఇట్ రామ సీత అనేటువంటి పదాలతో వాక్యాలు చెప్పాలి ఓకే అంటే ఐ తీసేసి ఉయ్తో ఇక్కడ ఉన్నటువంటి అన్ని వాక్యాలు చెప్పాలి అలాగే యూతో చెప్పాలి అలాగే దైతో కూడా చెప్పాలి ప్రతి ఇక్కడ ఇచ్చినటువంటి ప్రతి పదంతోనూ మీరు ఈ వాక్యాలన్నింటినీ మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి అప్పుడే మీరు చక్కగా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు ఓకే ఆల్ ది బెస్ట్ డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మనం ఎక్సర్సైజెస్ లెవెన్ గురించి తెలుసుకుంటాం సో ఇప్పుడు వరకు మనం టెన్ ఎక్సర్సైజెస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది వాటికి సంబంధించినటువంటి టెన్ వీడియోస్ అనేవి మీకు అవైలబుల్గా ఉన్నవి సో ఆ టెన్ ఎక్సర్సైజెస్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నింటినీ మీరు చూసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఎక్సర్సైజెస్ లెవెన్ని మీరు చూసినట్లయితే మీకు ఒక ఆర్డర్లో నేర్చుకున్నటువంటి అలాగే బాగా అన్నింటినీ ప్రాక్టీస్ చేసినటువంటి అనుభవం అనేది వస్తుంది సో ఆ టెన్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూసారని నేను ఆశిస్తున్నాను సో కమింగ్ టు ద పాయింట్ ఎక్సర్సైజెస్ లెవెన్ ఇక్కడ మీరు లెవెల్ ట్వన్ ట్వంటీ వన్ అలాగే లెవెల్ ట్వంటీ టూ అనేది నేర్చుకుంటారు అలాగే పాసివ్ వాయిస్ని మనం ప్రాక్టీస్ చేస్తున్నాం ఓకే సో ఇక్కడ చూసినట్లయితే ఐ హ్యావ్ బీన్ అడ్వైస్డ్ నాకు ఇప్పుడే సలహా ఇచ్చారు లేదా నాకు సలహా ఇచ్చారు ఎప్పుడు జరిగింది ఈ సంఘటన ఐ హ్యావ్ బీన్ అంటున్నాం ప్రజెంట్ పర్ఫెక్ట్ ఓకే నాకు ఇప్పుడే సలహా ఇచ్చారు హ్యావ్ ఐ బీన్ అడ్వైస్డ్ నాకు సలహా ఇచ్చారా ఐ హ్యావ్ నాట్ బీన్ అడ్వైస్డ్ నాకు సలహా ఇవ్వలేదు ఇదే వాక్యాన్ని మనం ఎలా చెప్పవచ్చు ఐ హ్యావ్ నాట్ బీన్ అడ్వైజ్డ్ అనే వాక్యాన్ని ఐ హ్యావ్ వంట బీన్ అడ్వైజ్డ్ ఐ హ్యావ్ అంట్ బీన్ అడ్వైజ్డ్ అని మనం చెప్పవచ్చు హ్యావ్ నాట్ అన్న హ్యావ్ వంట అన్నా ఒకటే కానీ ఐ హావెంట్ బీన్ అడ్వైజ్డ్ అనేది త్వరగా పలకగలుగుతాం ఎందుకంటే షార్ట్ ఫామ్ కాబట్టి ఓకే సో హ్యావ్ ఐ బీన్ అడ్వైజ్డ్ నాకు సలహా ఇవ్వలేదా సో ఇలా సో నెక్స్ట్ చూసినట్లయితే ఐ హ్యాడ్ బీన్ అడ్వైజ్డ్ ఎస్టర్డే బిఫోర్ మై ఫ్రెండ్ కేమ్ ఐ హ్యాడ్ బీన్ అడ్వైజ్డ్ ఎస్టర్డే బిఫోర్ మై ఫ్రెండ్ కేమ్ నా స్నేహితుడు వచ్చే ముందే నిన్న నాకు సలహా ఇచ్చారు లేదా నిన్న నా స్నేహితుడు వచ్చే ముందే నాకు సలహా ఇచ్చారు హ్యాడ్ ఐ బీన్ అడ్వైజ్డ్ ఎస్టర్డే బిఫోర్ రమేష్ కేమ్ నిన్న రమేష్ వచ్చే ముందే నాకు సలహా ఇచ్చారా అలా ఐ హ్యాడ్ నాట్ బీన్ అడ్వైజ్డ్ ఎస్టర్డే బిఫోర్ కేమ్ నిన్న ఆమె వచ్చే ముందే నాకు సలహా ఇవ్వలేదు ఇదే సెంటెన్స్ని మనం ఐ హ్యాడంట్ బీన్ అడ్వైజ్డ్ ఎస్టే బిఫోర్ కేమ్ అని చెప్పేసి కూడా చెప్పవచ్చు ఎందుకంటే హ్యాడ్ నాట్ కంటే హ్యాడంటు అనేది మనం ఫాస్ట్గా చెప్పడానికి వీలు అవుతుంది షార్ట్ ఫామ్ కదా హ్యాడ్ నాట్ అనడం కంటే హ్యాడంటు అనడం ఈజీ ఓకే సో నిన్న ఆమె వచ్చే ముందే నాకు సలహా ఇవ్వలేదు అని చెప్పడాన్ని మనం ఏమంటాం ఐ హ్యాడంట్ బీన్ అడ్వైజ్డ్ ఎస్టర్డే బిఫోర్ షి కేమ్ సో నెక్స్ట్ చూసినట్లయితే హ్యాడంటు ఐ బీన్ అడ్వైజ్డ్ ఎస్టర్డే బిఫోర్ వెంకటేష్ కేమ్ నిన్న వెంకటేష్ వచ్చే ముందే నాకు సలహా ఇవ్వలేదా సో ఇలా ఓకే సో ఇప్పుడు మీరు చేయవలసిన పనిని ఒకసారి చూసినట్లయితే మనం ఏం చెప్పుకున్నాం నిన్ ఇక్కడ ఉన్నటువంటి ఐ అనేటువంటి పర్సన్ని రిమూవ్ చేసేసి ఇక్కడ ఉన్నటువంటి వి యు దై బాయ్స్ హీ షీ ఇట్ రామ సీత వీటితో మీరు ఈ వాక్యాలన్నింటినీ మళ్ళీ మళ్ళీ పలికి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పుకున్నాం అంటే దానర్థం ఐ హ్యాడ్ బీన్ అడ్వైజ్డ్ ఎస్టర్డే బిఫోర్ మై ఫ్రెండ్ కేమ్ అనే సందర్భంలో వీ హ్యాడ్ బీన్ అడ్వైజ్డ్ ఎస్టర్డే బిఫోర్ మై ఫ్రెండ్ కేమ్ అలాగే యూ హ్యాడ్ బీన్ అడ్వైజ్డ్ ఎస్టర్డే బిఫోర్ మై ఫ్రెండ్ కేమ్ సో ఇలా మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది అనమాట ఓకే సో అంటే దాని అర్థం వీతో అన్ని వాక్యాలు చెప్పాలి అలాగే యూతో అన్ని వాక్యాలు చెప్పాలి రామాతో అన్ని వాక్యాలు చెప్పాలి సీతాతో అన్ని వాక్యాలు చెప్పాలి సో ఇలా మీరు ఇక్కడ ఇచ్చినటువంటి అన్ని పదాలతో మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు ఓకే సో ఆల్ ది బెస్ట్ డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మనం ఎక్ససైజెస్ ట్వెల్వ్లో ఉన్నాం సో ఈ సెషన్లో ఇది లాస్ట్ ఎక్ససైజెస్ ఇది లాస్ట్ ఎక్ససైజ్ ఓకే సో ఇప్పటి వరకు మనం లెవెన్ ఎక్ససైజెస్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం సో ఎక్ససైజెస్ ట్వెల్వ్లో మనం ఇప్పుడు నేర్చుకోబోయేది లెవెల్ ట్వంటీ త్రీ అయితే దీనికంటే ముందు మనం లెవెన్ ఎక్సర్సైజెస్కి సంబంధించినటువంటి లెవెన్ వీడియోస్ని మీరు చూసారా ఒకవేళ మిస్ అయినట్లయితే తప్పకుండా ఆ లెవెన్ వీడియోస్ని మీరు చూడండి అప్పుడు మీరు ఒక ఆర్డర్లో నేర్చుకుంటున్నటువంటి అనుభవాన్ని మీరు పొందగలుగుతారు ఓకే సో కాబట్టి ఈ లెవెన్ వీడియోస్ చూసిన తర్వాత ట్వెల్త్ వీడియోని మీరు చూసినట్లయితే మీకు ఇంకా చాలా మంచి అనుభవం అనేది వస్తుంది ఓకే కమింగ్ టు ద పాయింట్ ఎక్ససైజెస్ ట్వెల్వ్ లెవెల్ ట్వంటీ త్రీ సో ఇప్పుడు మనం పాసివ్ వాయిస్ని ప్రాక్టీస్ చేస్తున్నాం దీంట్లో సో చూడండి ఐ షెల్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో రేపు నాకు సలహా ఇస్తారు షెల్ ఐ హావ్ బీన్ టుమారో రేపు నాకు సలహా ఇస్తారా ఐ విల్ నాట్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో రేపు నాకు సలహా ఇవ్వరు అదే విషయాన్ని మనం ఐ వోంట్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారోగా చెప్పుకుంటున్నాం సో ఐ విల్ నాట్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో అన్న ఐ వోంట్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో అన్న ఒకటే ఓకే ఐ ోంట్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో రేపు నాకు సలహా ఇవ్వరు ఓంట్ ఐ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో రేపు నాకు సలహా ఇవ్వరా సో ఇలా మనం చెప్పుకుంటాం కదా ఇప్పుడు మనం మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే ఇక్కడ ఐ అనేటువంటి ఆబ్జెక్ట్ ఎందుకు ఆబ్జెక్టు ఇది ప్యాసివ్ వాయిస్ కాబట్టి సో ఈ ఐ అనేటువంటి ఆబ్జెక్ట్ లేదా పర్సన్ని ఇక్కడ ఉన్నటువంటి వై యు దై బాయ్స్ హీ షీ ఇట్ రామ సీత అనే పదాలతో మీరు ప్రతి వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది కాకపోతే ఇక్కడ సూటబుల్ హెల్పింగ్ వర్బ్ అనేది తీసుకోవడం మర్చిపోవద్దు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఐ షెల్ బీన్ అడ్వైజ్డ్ టుమారో అన్నం మరి దే షెల్ బీన్ అనం కదా ఎందుకు షెల్ అనేది ఐ వీళ్ళతో మాత్రమే యూజ్ చేయాలి సో అప్పుడేం అనాలి మరి దై విల్ హీన్ అడ్వైజ్డ్ టుమారో అనాలి ఓకే ఐ తప్ప మనం ఇక్కడ షెల్ అనేది వాడము సో విల్ హావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో అలాగే యూ విల్ హీన్ అడ్వైజ్డ్ టుమారో రామా విల్ హ్యావ్ బీన్ అడ్వైజ్డ్ టుమారో సో ఇలా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి పదాన్ని తీసుకొని ఈ వాక్యాలన్నింటినీ మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి ఓకే ఇచ్చినటువంటి ట్వల్వ్ ఎక్సర్సైజెస్ని మీరు సంపూర్ణంగా చేసినట్లయితే మీరు తప్పకుండా ఇంగ్లీష్లో ధారాళంగా మాట్లాడగలుగుతారు ఓకే బాగా ప్రాక్టీస్ చేయండి ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడండి ఆల్ ది బెస్ట్ సో డియర్ స్టూడెంట్స్ ఇంపార్టెంట్ సెంటెన్సెస్ విత్ అడ్జెక్టివ్ సో అడ్జెక్టివ్తో కూడినటువంటి కొన్ని ఇంపార్టెంట్ సెంటెన్సెస్ గురించి ఇప్పుడు మనం నేర్చుకుందాం అడ్జెక్టివ్స్ అనేవి భాషకు అందాన్ని ఇచ్చేవని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఓకే సో విశేషణాలతో కూడినటువంటి వాక్యాలను నేర్చుకోవడం ద్వారా మీరు మీ యొక్క లాంగ్వేజ్ని అంటే మీ యొక్క లాంగ్వేజ్ స్టైల్ని అందంగా మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే మాట్లాడేటప్పుడు పొగడత కానీ ఏదైనా విమర్శ కానీ ఇవన్నీ సహజం కాబట్టి ఇవి కూడా నేర్చుకోవాల్సిన అవ అవసరం ఎంతైనా ఉందని నేను మీకు కొన్ని ఇంపార్టెంట్ సెంటెన్సెస్ మాత్రం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది ఓకే మీకు ఇచ్చినటువంటి ఈ బుక్స్లో అంటే మీరు కంప్లీట్ కోర్స్ ప్రచార్జ్ చేసినట్లయితే మీకు ఇచ్చినటువంటి ఫ్రీ ఈ బుక్స్లో ఇవన్నీ కూడా జత చేయడం జరిగింది ఓకే సో చూద్దాం మరి హీఈస్ లక్లెస్ అంటే అతను అదృష్టం లేనివాడు హీఈస్ లకీ అతను అదృష్టం గలవాడు ఇట్స్ లాంగ్ అది పొడవైనది ఇట్స్ లిటిల్ అది తక్కువ ఇట్స్ లైట్ అది తేలికైనది ఇట్స్ లోయర్ అది కింద ఉన్నది ఇట్స్ లెంతి అది పొడవైనది ఇట్స్ లోడెడ్ అది బరువైనది ఇట్స్ లార్జ్ అది పెద్దది ఆర్ లేట్ మీరు ఆలస్యంగా వచ్చారు లేదా మీరు ఆలస్యం చేశారు ఇట్స్ మచ్ అది ఎక్కువ ఇట్స్ న్యూ అది కొత్తది ఇట్స్ నోబుల్ అది ఉన్నతమైనది ఇట్స్ నియర్ అది దగ్గరగా ఉన్నది ఇట్స్ ఓల్డ్ అది పాతది ఇట్స్ పేల్ అది పాలిపోయింది ఓకే ఇట్స్ ప్రాపర్ అది సరి అయినది ఇట్స్ రౌండ్ అది గుండ్రంగా ఉన్నది ఇట్స్ స్ట్రాంగ్ అది బలమైనది ఇట్స్ స్మాల్ అది చిన్నది హీఈస్ సాడ్ అతను విచారంగా ఉన్నాడు హీఈస్ బ్యాడ్ అతను చెడ్డవాడు ఇట్స్ స్ట్రైట్ అది తిన్నగా ఉన్నది ఇట్స్ సుపీరియర్ అది శ్రేష్టమైనది చూసారు కదా ఇవన్నీ మనం ప్రతిరోజు ఏదో ఒక చోట వాడాల్సినవే ఓకే అతను చెడ్డవాడు కానీ అది చిన్నదనడం కానీ అది బలమైంది అనడం కానీ ఇవన్నీ కూడా మనం ఏదో ఒక సందర్భంలో ప్రతిరోజు ప్రతి చోట వాడేటువంటి వాక్యాలు ఇవి ఓకే హీఈస్ సీనియర్ అతను పెద్దవాడు హీఈస్ టాకెటివ్ అతడు మాట్లాడే స్వభావం గలవాడు లేదా అతడు మాటకారి ఇట్స్ థిక్ అది మందంగా ఉంది ఇట్స్ థిన్ అది పలచగా ఉంది ఇట్స్ టాల్ అది పొడవైనది ఈస్ టిమిడ్ అతను పిరిగివాడు ఇట్స్ అగ్లీ అది వికారమైనది ఇస్ వర్టియస్ అతడు నీతి గలవాడు ఈస్ సీనియర్ అతడు పెద్దవాడు సో ఇవన్నీ మనం ఇందాక చెప్పుకున్నవే ఓకే సో ఇక్కడ చూసినట్లయితే ఈ విశేషణాలతో కూడినటువంటి వాక్యాలను మీరు బాగా ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు మాట్లాడే లాంగ్వేజ్ అనేది చాలా చక్కగా ఉండి చాలా అందంగా కనిపించడం కూడా జరుగుతుంది అంటే ఇట్స్ స్మాల్ అనడం ఇట్ ఈజ్ సాడ్ అనడం ఈజ్ బ్యాడ్ అనడం అంటే అతని యొక్క స్వభావాన్ని లేదా అతన్ని పొగడేటప్పుడు కానీ లేకపోతే తిట్టేటప్పుడు కానీ హీ ఈజ్ బ్యాడ్ అంటే అతను చెడ్డవాడు అన్నప్పుడు ఇక్కడ విమర్శ వినిపిస్తుంది ఈజ్ గుడ్ అంటే అతను మంచివాడు అన్నప్పుడు అతన్ని పొగిడినట్లు అవుతుంది సో ఇలాంటివి మనం యూజ్ చేయడం ద్వారా భాషకనే భాషకు ఒక అందం అనేది వస్తుంది ఓకే సో బాగా ప్రాక్టీస్ చేయండి చాలా చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడండి ఆల్ ది బెస్ట్ సో డియర్ స్టూడెంట్స్ ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ని చెకోబోతున్నాం సో జాగ్రత్తగా వినండి చాలా ఇంపార్టెంట్ కంపారిజన్స్ పోలికలు సో చూద్దాం యాజ్ బ్లైండ్ యాజ్ బ్యాట్ అంటే ఏంటండి గబ్బిలం వలె గ్రూడ్డిగా యాజ్ బ్లైత్ యాజ్ ఎ బి తేనెటీ వలె ఆనందంగా యాజ్ బోల్డ్ యాజ్ లయన్ సింహం వలె ధైర్యంగా యాజ్ బ్రైటిల్ యాజ్ గ్లాస్ వలె వెలును వెలునుగా ఓకే వలె వెలుగ్గా

దోసకాయ వలె నీరు కారుచు లేదా దోసకాయ వలె చల్లగా యాజ్ కన్నింగ్ యాజ్ ఏ ఫాక్స్ వలె జిత్తుల మారి డ్రై యాజ్ ఏ బోన్ అస్థిక వలె నిర్జీవముగా ఓకే లేదా ఎముక వలె నిర్జీవంగా ऐसा ऐस ए रोज गुलाबी वे अंदाट ऐस ए पिग पे क्रोविड़ना लेव ऐि ऐस ए टाइगर पुल वले भयंकर ऐसा याज ए रा ఆర్ఏ స్టోన్ శిల వలె కఠినంగా యాజ్ ఫ్రెష్ యాజ్ ఎ రోజ్ గులాబీ వలె స్నిగ్ధముగా లేదా స్వచ్ఛంగా ఇలా ఎలానైనా తీసుకోవచ్చు ఓకే యాజ్ యాజ్ గే యాజ్ ఏ లార్క్ భరద్వాజ పక్షి వలె ఆనందంగా యాజ్ జెంటిల్ యాజ్ ఎ ల్యాంబ్ గొర్రెపిల్ల వలె మెత్తగా యాజ్ హార్డ్ యాజ్ ఎ స్టోన్ శిల వలె కఠినంగా లేదా రాతి వలె కఠినంగా కూడా అనవచ్చు ఇక్కడ యాజ్ హెవీ యాజ్ లీడ్ సీసం లాగా భారమైనది లేదా సీసం వలె భారమైనటువంటి

లాజరస్ వంటి దరిద్రుడు యాజ్ ప్రౌడ్ యాజ్ పీకాక్ వలె గర్వంగా యాజ్ రెడ్ యాజ్ బ్లడ్ నెత్రువలే ఎర్రని యాజ్ షార్ప్ యాజ్ నీడిల్ సూది వలె వాడి అయినా యాజ్ సైలెంట్ యాజ్ ద గ్రేవ్ సమాధి వలె నిశ్శబ్దంగా యాజ్ స్మూత్ వెల్వెట్ వెల్వెట్ వలె మెత్తనైన యాజ్ సాఫ్ట్ యాజ్ బటర్ వెన్న వలె మృదువైన యాజ్ టు బిడ్ యాజ్ ఎ డాంకి గాడిద వలె అవివేకి యాజ్ స్విఫ్ట్ యాజ్ ఏ సారీ యాజ్ స్విఫ్ట్ యాజ్ అన్ యా బాణం వలె వాడిగా సో చూసారుగా కంపారిజన్ అనేది ఒక ఒక వేరే ఒక వస్తువుతో కానీ జంతువుతో కానీ లేదా ఏదైనా ఒక థింగ్ ఓకే వస్తువు అంటే ఇక్కడ ప్రాణం ఉన్నదైనా లేనిదైనా అయి ఉండొచ్చు సో వేరే ఒక వస్తువుతో కానీ ప్రాణం ఉన్న జీవితో కానీ పోల్చేటప్పుడు మనం ఈ విధంగా పోలుస్తాం ఓకే సో యాజ్ టు బీడ్ యాజ్ ఏ డాంకీ గాడిదలాగా అవివేకంతో లేదా అతను ఒక గాడిదలాగా అవివేకి అని అర్థం అన్నమాట సో అలా ఓకే సో బటర్ లాగా మృదువైందంట వెన్నెవలే మృదువైన అనే సందర్భంలో యాజ్ ఆఫ్ యాజ్ బటర్ చూసారా ఎంత చక్కటి మాటలు ఇవి సో ఈ కంపారిజన్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి మనకు ఓకే బాగా ప్రాక్టీస్ చేయండి ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడండి ఆల్ ది బెస్ట్